చాలా బాధ కలిగింది. రైతులతో పాటు తుఫాన్, నివర్ తుఫాను దాదాపు మనకి వెంకటగిరిలో ఉన్న వేల మగ్గాలు నీరు చేసి ఒక్కొక్కరు బాధ చెప్తా ఉంటే చేనేత కళాకారులు నిజంగా చాలా బాధ కలిగినారు. మీకు తెలుసు, నేను కోట్ల రూపాయలు తీసుకొని వేరే బ్రాండ్స్ నేను చెప్పచ్చు, ఈ కూల్డ్రింక్ అమ్మండి, ఈ కూల్డ్రింక్ కొనుక్కోండి, లేదా మీ చెప్పులు కొనుక్కోండి, ఈ ప్రోడక్ట్ వాడండి అని చెప్పను. నేను ఒకటే చెప్తాను, మన చేనేతలు వాడదాం, మన వెంకటగిరి చేనేతలు వాడదాం, లేదంటే మన పులిగిరి కత్తలు వాడదాం. ఎందుకంటే మన కళ ఇది, చేనేత మన కళ ఇది. అలాంటి చేనేత కళ కోసం నేను చేనేత బతికుండాలని కోరుకునేవాడిని. చేనేత కళాకారులు కార్మికులు ఏదైనా పేరు పెట్టండి, వాళ్ళందరూ వ్యవసాయం ఎంత లాభసాటిగా ఉండాలని కోరుకుంటాను. చేనేత కూడా అంత లాభసాటిగా ఉండాలి. కానీ ప్రతిసారి చేనేత మొత్తం నేసి కడుపు అంటుకుపోయి ఆడపడుచులకి ఎలాంటి పాత్ర ఉంటాయో కూడా తెలుసుకోవాలని నేను కోరుకునేది. చేనేత చాలా బలమైన డబ్బు సంపాదించాలి, వారి కుటుంబాల్లో ఆరోగ్యం ఉండాలి, వారి చేనేత కార్మికుల బిడ్డల పరిస్థితి బాగుండాలి. ఇవన్నీ ఆలోచించేవాడిని. వైసీపీ ప్రభుత్వం చేనేత కళాకారులకి మేము అండగా ఉంటామని చెప్పి కొంతమందికి అండగా ఉండి కొంతమందికే డబ్బు నుంచి చాలా మందిని వదిలేస్తుంది. అలాంటి అన్యాయం ఒకటే చేనేత కళల్లో మళ్ళీ కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకపోవడం చాలా బాధ కలిగించే అంశం. నేను ఈరోజు ఎలక్షన్ కోసం రాలా, నేను రాజకీయాల్లో వచ్చింది నిజంగా సగటు మనిషి బాధ. ఈరోజున నేను బయటకు వచ్చి మాట్లాడుతున్నానంటే మన చేనేత కార్మికుల కుటుంబాల బాధలు చూసి, అలాంటి ఎంతోమంది బాధలు చూసి బయటకు వచ్చిన వాడిని నేను జనసేన ద్వారా. మీకు నేను అండగా ఉంటాను. దారి పొడవున గూడూరు వెంకటేశ్వర్లు గారు, చేనేత కార్మికుల సమస్యలు మీరు మేము తెలియజేశారు, దారి మార్గం మేము చూసాం. దీనిని మేము ప్రత్యేకించి మంగళగిరిలో చేనేత కార్మికుల సదస్సు పెడతాం. మీకు మనకి ఏ అన్యాయం జరిగింది, ముఖ్యంగా నివర్ తుఫాన్ వల్ల రైతాంగంతో పాటు ముఖ్యంగా వెంకటగిరికి సంబంధించి చేనేత కళాకారులు కార్మికులు ఎంత బాధలు ఉన్నాయో అవన్నీ మీరు ఒకసారి తెలియజేస్తున్నారు. మిమ్మల్ని ప్రత్యేకించి మీరు ఒకసారి మంగళగిరికి తీసుకురండి, నేను తీసుకుంటాను. మంగళగిరికి వచ్చి మన చేనేత కుటుంబాలను తీసుకురండి కొంతమందిని. ఈ బాధను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం. ఒకవేళ వాళ్ళు మన మాట వినకపోతే మేము పండుగ మనం ఏం చేయాలని చేస్తున్నాను. అలాగే ఈ మాట కాదు,
మనదమ్ములకి మాడపడుచులకి ఉండే మాట. మీరు సీఎం ఇలాంటి పదాలు అన్నా కానీ నాకు బాధ్యత, గెలిస్తే గెలిచాం గెలవకపోతే గెలవలేదు. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, జనసేన కానీ పవన్ కళ్యాణ్ కానీ జన సైనికుడు కానీ ఒక వీరమహిళ కానీ మన కష్టాలు మీకు అండగా ఉంటుంది. దాన్ని అది సీఎం అయితే అవుతాం, కానీ అది నాకు కొంత ఫరక్ పడి కాకపోతే జరిగితే సంతోషం. మీ కష్టాలు ఖచ్చితంగా మాట్లాడేవాడిని, తీర్చగలిగేవాడిని, సాయశక్తిలో కృషి చేసేవాడిని. ఒకవేళ జరగకపోయినా కానీ నేను మీకు అండగా ఉంటాను మాట ఇస్తున్నాను. వెంకటగిరి మరి రెండు గుడ్లో కూర్చొని మాట్లాడతాను. అలాగే ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.